होटल में ये बेईमानी कर रहे हैं, इसे ठीक किया जाएगा। ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ మౌనం విడతారా? ఉప ఎన్నిక సభలో ఏం చెప్పబోతున్నారు? బీజేపీపై మాటల దాడితో కేసీఆర్ చెలరేగిపోతారా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఆదివారం చండూరులో జరిగే టీఆర్ఎస్ సభపై అందరి దృష్టి పడింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. ఇప్పటి వరకు పార్టీ బలగం మొత్తం ప్రచారం చేసింది. లాస్ట్ పంచగా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం చండూరులో కేసీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక సభలో కేసీఆర్ ఏం చెబుతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఉప పోరు రంజుగా సాగుతున్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తీవ్ర కలకలను రేపింది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నాటికి ఆపరేషన్ ఆకర్ష్ పూర్తి చేయాలని ఆడియో టేపుల్లో వినపడింది. దాంతో ఉప ఎన్నిక చుట్టూ రాజకీయం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బై ఎలక్షన్లో ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ తర్వాత అందులో ఉన్న ఎమ్మెల్యేలెవరూ బయటకు వచ్చి నోరు విప్పలేదు. స్వయంగా కేసీఆర్ మీడియా సమావేశం పెడతారని వార్తలొచ్చాయి. కానీ కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ విషయంపై చండూరు సభలో కేసీఆర్ అన్ని వివరాలు చెబుతారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకొచ్చిన నాటి నుంచి కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అన్ని ఆధారాలతో బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆడియో టేపులను విడుదల చేశారని చెబుతున్నారు. అందులో వాస్తవాలను ముందుగానే ప్రజలకు తెలిసేలా కేసీఆర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భయంకరంగానే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ సైలెంట్ పై కూడా అలాంటి చర్చనే జరుగుతోంది. అయితే ఫామ్ హౌస్ ఎపిసోడ్ పై కేసీఆర్ సైలెంట్ చండూరు బహిరంగ సభలో బ్రేక్ అవుతుందని అంటున్నారు. సభలో బీజేపీపై మాటల దాడి తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొనుగోలు వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా చండూరు సభలో పాల్గొంటారని తెలుస్తోంది. వీరిని ప్రత్యక్ష సాక్షులుగా చూపెడుతూ బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తోందని మునుగోడు ప్రజలకు వివరించే అవకాశం ఉందంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ వైఫల్యాలపై కేటీఆర్ చార్జ్షీట్ విడుదల చేశారు. దాంతో పాటుగా ఎమ్మెల్యే కొనుగోలుకు బేరసారాల అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఇందుకు చండూరు సభను పూర్తిగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. మరోవైపు తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసిందంటూ ఆ వివరాలను కూడా చెప్పనున్నారు. ఇక తాజా పరిణామాలతో 31న జరగాల్సిన బీజేపీ చీఫ్ నడ్డా సభ రద్దు కావటం తాము కొట్టిన దెబ్బేనని టీఆర్ఎస్ చెబుతోంది. ఇదే సమయంలో చండూరు సభలో కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.